నమస్కారం పరిమళం ఛానల్కి స్వాగతం పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రాసిన శివతాండవం గేయ కావ్యమును వరుసగా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మొదటి మూడు భాగాలలో కొన్ని గేయ ఖండికలను తెలుసుకుందాం ఈరోజు నాలుగవ భాగంలో మరికొన్ని గేయ ఖండికలను తెలుసుకుందాం శివతాండవము సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం కవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు సత్వరజస్తమో గుణాలను దర్శించి ఆ త్రిగుణాత్మకమైన తాండవంలోని వర్ణనను అద్భుతమైన లయాత్మకతను మనకు పరిచయం చేశారు ఇక నాలుగవ భాగంలో మరికొన్ని గేయ పంక్తులను తెలుసుకుందాం తీగలై సోగలై తీరుకొని బారులై మూగికొని జొంపమై మురి పెంపుదారులై మలకలై మొలకలై మలపుని నేరులై పులపంబు వెలయించి పూలదొలుకారులై ముడులుగొని సుడులుగొని మొగుడుకొని మొగ్గలై జడి మగొని తడబడుచు వడకి కడు దగ్గులై చలువగొని కెలకులను నిలవుకొని మూగలై పిల పిల మటంచు తావులు మూగబాగులై కులుకు నీలపు గండ్లదలుకు చూపులు బూయ గలు గల్లు మణికల్ల జిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు మలక మెరపులు కొన్ని నిలువు మెరపులు కొన్ని సొలపు మెరపులు కొన్ని సూది మెరపులు కొన్ని కోల మెరపులు కొన్ని క్రొత్త మెరపులు కొన్ని చాలు మెరపులు కొన్ని జారు మెరపులు కొన్ని ప్రక్క మిరపులు కొన్ని సొక్కు మెరపులు కొన్ని నిక్కు మెరపులు కొన్ని నిండు మెరపులు కొన్ని క్రేళ్ళు మెరపులు కొన్ని క్రేటు మెరపులు కొన్ని సుళ్ళ మెరపులు కొన్ని త్రుళ్ళు మెరపులు కొన్ని కులుకు నీలపుగండ్ల దలుకు చూపులు పూయ గలు గల్లు మణికల్ల జిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు గరులు గలయం పగమి కరణిదిరిగెడు కొన్ని ఎరమోడ్పు పోవును కొన్ని ఉయ్యాల తూగులై ఊగులాడెడు కొన్ని లేయండవలె ఎండవలె దట్టమయ్యే చుమరి కొన్ని పందెపు గురాల వలె పరుగులాడును కొన్ని మందముగ మంచువలె మలసి తిరుగును కొన్ని క్రిందు మీద ఈడిగిలబడును మరికొన్ని సందు నక్కి సాగిపోవును కొన్ని కులుకు నీలపుగండ్లదలుకు చూపులు బూయ గలు గల్లు మణికల్ల జిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు భవుడు ఆడెనమ్మా శివుడు భవుడు కరశాఖలను నూర్మికలు ఓలెలగియించి కరబంధములను కంకణములైజిగినించి కరరు హంబుల యావ కపుజొత్తు పండించి అరుత నూతన తారహారములు నిండించి చరణముల మంజీర సౌందర్యములు గూర్చి ఉరముపై నిరపూత నిరసినటురుచిజేర్చి యవలగ్నమున మేఖలవలెజర్రునంజుట్టి శ్రవణముల కుండల విలాస సంపద గట్టి పులుకు నీల దలుకు కుజూపులు బూయ గలు గల్లు మని జిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఎలగాలిపై దేలి పొలయు గీతిక ఓలే ఎల పాప పెదవిపై మలయు నవ్వును ఓలే కుల పాలికా ముగ్ధ కిలికించితము ఓలే జలదాంగన లలిత సంచారములు ఓలే ప్రణయ రథమున తూగి పడు కింకినులు ఓలే ప్రణయార్ద్రహృదమున పార ఆడు వలె శిలకన్నె ఎడదలో తలపు గలగలవలె వెలుగు వెన్నెల ములక తుంపరలవలె కులుకు నీలపు గండ్ల దలుకు జూపులు బూయ గలు గల్లు మనికా లజిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మాభవుడు ఆడెనమ్మా శివుడు పాడెనం మాభవుడు చిరునవ్వు పొరలపై నురసి జారును కొన్ని అరుణ గండములపై అంటియాడును కొన్ని నెమలిపించము ఓలె నిరసి విరియును కొన్ని కుముదముల రేకులై కులుకు ఓవును కొన్ని ఇలయు ఆకాశము కొలత వెట్టును కొన్ని తలతలలు వెలయించి తరచుగప్పును కొన్ని అడ్డంబునిడుపులై అమరి నిల్చును కొన్ని అడ్డమాకయులేక ఆడిపోవును కొన్ని కులుకు నీలపుగండ్లదలు కుజూపులు గల్లు మనికాలిపి గజ్జలు మ్రోయ శివుడు శివుడు ఆడెనమ్మాశివుడు భవుడు మిత్రులారా ఈరోజు చెప్పిన ఈ గే పంక్తులన్నింటినీ డిస్క్రిప్షన్లో రాసి పెడతాను గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు తర్వాత వీడియోలో మరికొన్ని గేయ పంక్తులతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం